శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. నేటి పంచాంగంలో ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ శ్రీ వికారి నామ సంవత్సరం వైశాఖ మాసం ది 19/5/2019 ఆదివారం. ఈరోజు బహుళ పాడ్యమి రాత్రి 1:46 వరకు ఉంది. అనురాధ రాత్రి 2:08 వరకు ఉంది. పరిఘ 1:07 వరకు. బాలవ 2:08 వరకు కూడా ఉంది. వర్జం 6:20 లాగా అయితూ 7:55 వరకు ఉంది. అమృతకాలం 3:50 లాగా అయితూ 5:25 వరకు ఉంది. దుర్ముహూర్తం 4:42 లాగా అయితూ 5:34 వరకు ఉంది. ఈరోజు మేఘాడంబరం, చిరు జల్లులు పడేటువంటి వాతావరణం గోచరిస్తుంది. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి కృత్తిక 3వ పాదంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను సంచరిస్తున్నారు. కుజుడు ఆరుద్ర 1వ పాదంలోను, బుధుడు కృత్తిక 2వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు అశ్విని 4వ పాదంలోను సంచరిస్తున్నారు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 2వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సింహోత్తాలను చూసినట్టయితే ఈరోజు ఆదివారం పాడ్యమి అనురాధ నక్షత్రంలో వివాహానికి కర్కాటక లగ్నంలో 10:04 సింహోత్తం ఇవ్వబడింది. సీమంతం, క్రయ విక్రయం, డోలారోహణం వంటి సాధారణ కార్యక్రమాలకి సింహలగ్నంలో 1:13, కన్యాలగ్నంలో 2:48 కూడా సింహోత్తాలు ఇవ్వబడ్డాయి. ఇక వివాహ నిమిత్తం మకర లగ్నంలో 11:18, కుంభలగ్నంలో 1:35 సింహోత్తాలు ఇవ్వబడ్డాయి. ఇతరత్ర సింహోత్తాలేమీ ఇక లేవు. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసే ప్రతి పని అందు కూడా మరి వ్యతిరేకత, సక్రమమైనటువంటి మార్గంలో పని పూర్తి కాకపోవడం, అనుకున్నటువంటి విషయాలు ఇవి కూడా మరి ఈరోజు నెరవేరకపోవడంతో కాస్త మనశ్శాంతి లోపించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ప్రయాణపరమైనటువంటి లోపాలు ఈరోజు ముఖ్యంగా లోపాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ జరిగేటువంటి అవకాశం ఉంది. పదే పదే తిరగడం, చేసిన పని చేయటం మర్చిపోవడం, ఇలాంటి సంఘటనలతోటి మరి ఒకసారి వెళ్ళిందే వెళ్ళడం, తిరిగిందే తిరగడం అన్నట్టుగా కొన్ని వస్తువులు, ముఖ్యమైనటువంటి వస్తువులు మర్చిపోయి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, మంది వెళ్ళడం, ఇలాంటివి మరి తిరుగుట తిప్పటం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు రద్దు చేసుకుని వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కానీ, వేరే సందర్భంలో వల్ల కానీ, వాహనాలు మరాయించడం వల్ల కానీ మనం అనుకున్నటువంటి పనులు పూర్తి చేయలేకపోవటం, మనం వాడుతున్నటువంటి వస్తువులు మరాయించటం, సాంకేతిక సమస్యలు ఎదురుకావడం, అనుకున్న వ్యక్తులు ఇచ్చిన అపాయింట్మెంట్స్ని రద్దు చేయడం, ఇలాగ రకరకాల సమస్యలతోటి మరి ఈరోజంతా కూడా ప్రతి పని కూడా మరి కార్య విలంబం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే కొన్ని విలువైనటువంటి సామాగ్రిని మర్చిపోవడం, వదిలేసుకోవడం, పోగొట్టుకోవడం, దొంగల భయం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్ని రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని కార్యక్రమాలని మధ్యలోనే వదిలేసుకుని వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా మొత్తం మీద ఈరోజంతా కూడా కార్యక్రమాల నిర్వహణలో మరి పూర్తిగా విఫలమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అలాగే మరి కుటుంబ వాతావరణంలో కూడా మరి వ్యక్తులు పూర్తిగా మనకి సహకరించకపోవడం, బంధుమిత్రాదుల నుంచి కూడా మరి వ్యతిరేకత వ్యక్తం కావడం, మనకిచ్చినటువంటి హామీలని నెరవేర్చకపోవడం వంటి విషయాల వల్ల కూడా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ప్రభుత్వపరమైనటువంటి కొన్ని నిర్ణయాల్లో మనకి వ్యతిరేక భావనలు కలగడం, వ్యతిరేకమైనటువంటి తీర్పులు, వ్యతిరేకమైనటువంటి ఉత్తర్వులు రావడం వల్ల కూడా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమయాభావం ఎక్కువగా, చిన్న పనికి కూడా ఎక్కువ సమయం తీసుకోవడం వంటి కార్యక్రమ నిర్వహణ వల్ల కూడా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది.
తదుపరి సాధారణ వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసే ప్రతి పని కూడా మరి ఇతరులతో సంప్రదింపులు చేసి మరి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక భావనల పట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనేటువంటి ఆకాంక్ష నెరవేర్చుకునేటువంటి అవకాశం కనబడుతోంది. స్వామీజీలు బాబాలు వంటి వారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనేటువంటి ఆకాంక్ష నెరవేరేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా బంధువర్గంలో కానీ మనకి మిత్రులు అనుకున్న వాళ్ళ వ్యక్తులతో కాస్త కలహ వాతావరణం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. బంధువర్గంలో కానీ గృహ వాతావరణంలో కానీ భార్యాభర్తల మధ్య కానీ చిన్న చిన్న కలహ వాతావరణాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయం రాకపోవడం వల్ల కూడా మరి సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో మరి వృత్తి విద్యా ఉద్యోగ కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. కొన్ని బ్యాంకు లావాదేవీలు ఆర్థికపరమైనటువంటి నిర్వహణ లోపాలు ఎక్కువగా కనపడేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇష్టాగోష్ఠి చర్చలు బంధుమిత్రాదులతోటి చర్చలు సాగించేటువంటి అవకాశం ఉంది. భాగస్వామి పక్షాలతో చర్చలు కూడా సాగించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇష్టమైనటువంటి బంధువులు మిత్రులు లేదా స్నేహితులతో కలిసి మరి కావాల్సినటువంటి చర్చలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ విధంగా మరి ఈరోజంతా కూడా పూర్తి వ్యతిరేక లేదా అనుకూల ఫలితాలు కాకుండా శుభాశుభ మిశ్రమంగా మరి ఈరోజంతా కూడా కాలం గడిచేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు మాత్రం పూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనిలో వ్యతిరేక భావనలు కొనసాగుతున్నాయి. భయానికి భ్రాంతికి గురి కావాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు ఊహించుకుని తద్వారా సమస్యల్ని కొందించుకున్న వాళ్ళు అవుతారు. భయం వెంటాడుతూ ఉంటుంది. శత్రు భయం పెరుగుతుంది. శత్రువుల వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసు కోర్టు కేసులను ఎదుర్కోవడం, మీకు వ్యతిరేకమైనటువంటి తీర్పుల్ని లేదంటే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరంగా మాటలు పడడం, లేని వాటికి సంబంధించి మీరు నిందితులుగా గుర్తించబడడం లాంటివి జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్త ఉండడం మంచిది. శత్రు భయం పెరుగుతుంది. శత్రువుల వల్ల సమస్యలను ఎదుర్కోవాలన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక నిర్వహణ గడ్డుగా ఉండొచ్చు. సమయానికి తగిన ఆర్థిక నిల్వలు మీ దగ్గర లేకపోవడంతో సమస్యలను ఎదుర్కోవాలనే పరిస్థితి ఏర్పడుతుంది. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి, రుణాలు చేయడంలో మరి ఆ సమయానికి ఆ రుణం కూడా సరైన సందర్భానికి మనకి ఉపయోగపడకుండా మరి సమస్యలకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు, రకరకాల సమస్యల వలయంలో చిక్కుకుని వెలువెల్లాడేటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అనారోగ్యం కూడా మరి విజృంభించవచ్చు. ఏదైనా సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. మానసిక సమస్యలు, శారీరక సమస్యలతోటి మరి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ స్త్రీ పురుషులకు కానీ ఈరోజు చెడు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. చేసే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. మీరు తలచినంత మాత్రాన్నే మరి మీకు సంబంధించినటువంటి మీకు నచ్చినటువంటి వ్యక్తులు సందర్శనం చేయగలుగుతారు. వాళ్ళే ఎదురొచ్చి మీ యొక్క పనులని కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. సంతానపరమైనటువంటి సంతానానికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగ వ్యవహారాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఈరోజు సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. నూతన శుభకార్యాచరణ నిమిత్తమై మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయం సాధించే దిశగా ప్రయాణిస్తాయి. నూతన విద్య ఉద్యోగ వివాహాది శుభకార్యాలన్నీ కూడా మీ పిల్లల విషయంలో నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తి పెరుగుతుంది, బంధుమిత్ర సహకారం పెంపొందించుకుంటారు. ఇంటా బయట కూడా మీకు సహకరించేటువంటి వాతావరణం ఉండడంతో అన్ని విధాలకు కూడా మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. స్త్రీ దేవత ఆరాధన పట్ల ఆసక్తి పెంచుకుంటారు, దైవారాధన పెంచుకుంటారు. ఉత్తమమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకోవటం, వారి సందేశాలను వినడం వంటి కార్యక్రమాలు చేస్తారు. గురువులు, ఆధ్యాత్మిక దర్శనం, గురువులను దర్శనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు, దేవతారాధన పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి ఈరోజు పూర్తి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తుంది. చేసేటువంటి ప్రతి పనిలోనూ నిబద్ధత పెరుగుతుంది. ప్రతి పని కూడా ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. సరైన సమయానికి, సరైన సందర్భానికి సరైన పని చేయగలుగుతారు. ఇంటా బయట కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన పదవి యోగం లభించేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తి పెరుగుతుంది. శారీరకంగా కూడా దృఢంగా ఉంటారు. ఆరోగ్యం అన్ని విధాలు కూడా సహకరిస్తుంది. ఆదాయ వనరులన్నీ కూడా మీకు తగిన సమయానికి తగిన వనరులు సమకూరటం వల్ల మీరు చేయవలసిన పనులన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. మిమ్మల్ని ఆశ్రయించిన వ్యక్తుల పట్ల దయతోటి, కారుణ్యంతో వ్యవహరిస్తారు. మనోధైర్యాన్ని పొందుతారు. ఇతరుల గౌరవ మర్యాదల్ని సంతరించుకుంటారు, పెంపొందించుకుంటారు. మనోధైర్యంగా అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. గృహ వాతావరణం చాలా అలంకారంగా దిశగా చేయడానికి ప్రయత్నిస్తారు. నూతన వస్తు సామాగ్రిని కొనుగోలు చేస్తారు. నూతన వస్త్రాలని, వీలువైనటువంటి ఆభరణాలని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన గృహ నిర్మాణం కానీ సాధారణ ఉన్నటువంటి గృహంలో ఏదైనా మార్పులు చేర్పులకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం కనబడుతోంది. గృహానికి నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పట్ల విజయం సాధించే దిశగా ప్రయాణిస్తారు. నూతన వాహనం కొనుగోలు పట్ల విజయం సాధిస్తారు. మా తల్లిగారి ఆరోగ్యం పట్ల మరి ఎక్కువ శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. మాతా శిశు శరణాలయాలను సందర్శిస్తారు. శరణాలయాలకు డొనేషన్లు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఆర్థిక పరమైనటువంటి నిర్వహణలో మరి మీరు పైచేయి సాధించే దిశగా ప్రయాణించే అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యవహార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలోనూ కూడా ఛాలెంజ్ తీసుకుంటారు. ప్రతి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ యొక్క మార్కుని మరి చూపించేటువంటి అవకాశం, ప్రదర్శించేటువంటి అవకాశం కనబడుతోంది. దేనిలోనూ మేము తక్కువ కాదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. అన్ని పనులు చేయగలిగినటువంటి ధీరత్వం, ధీమ మీలో వ్యక్తమైనటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు. ధైర్య సాహసాలతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు. సోదర సోదరీల వారి యొక్క సంతానం వంటి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు.
నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది, మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు, ధైర్య సాహసాల పట్ల ధైర్య సాహసాల విషయాల్లో మీకు మీరే సాటని నిరూపించుకునేటువంటి అవకాశం ఉంది. ఎటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలైనా సరే పరిష్కారం దిశగా ప్రయాణించే దిశగా మరి మీరు చేయగలరనేటువంటి ధీమా మీ అందరిలోనూ కూడా మీరు కల్పించేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు సామాన్య సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకి, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అన్నింటా కూడా అద్భుతమైనటువంటి మంచి సమయాన్ని ఈరోజు పొందేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాల్లో ఎక్కువ ప్రాధాన్యతను చూపిస్తారు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. అలాగే మరి ఈరోజు ముఖ్యంగా మీ యొక్క వృత్తి, వ్యాపార రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో మరి ఎక్కువ ధనలాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఏ పని, ప్రతి పనిలోనూ కూడా మరి నాకు వచ్చేది ఎంత అన్నట్టుగా మీ ధోరణి కాస్త అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అన్ని రంగాల్లో కూడా మీ యొక్క పోరాట పటిమ విషయాల్లో మరి అన్నింటిలోనూ కూడా మీరు ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా మీరు సాధించేటువంటి విషయాల్లో మరి చాలా చక్కగా అనుకూలమైనటువంటి విజయాలను పొందించే దిశగా మీరు ప్రయాణించేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకి, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా మీరు చేయాల్సిన పనులన్నీ కూడా మరి సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు, మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. అన్ని రకాల రంగాల్లోనూ కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి చక్కటి మంచి నిర్వహణాపరమైనటువంటి సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా బాబాల దర్శనం, స్వామీజీల దర్శనం వంటి చేస్తారు, ఆధ్యాత్మిక గురువుల్ని దర్శించుకుంటారు, ఆధ్యాత్మికత పెరుగుతుంది, మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు, గురు దేవతా దర్శనం చేస్తారు, పెద్దలను పట్ల గౌరవిస్తారు, పెద్దల పట్ల మీ యొక్క గౌరవం ఇతరులకి మార్గదర్శకంగా ఉండే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా ఆర్థిక నిర్వహణ కాస్త క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా వాటిని విజయం దిశగా మీ యొక్క ప్రయత్నం సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అన్ని విషయాలను కూడా పూర్తి ఆధిపత్య ధోరణి కొనసాగించడం ద్వారా మీ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు. అలాగే రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పనులను కూడా నిబద్ధత లేకపోవడం, చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం, ప్రతి పని కూడా వాయిదా వేయాలనేటువంటి కోరిక కలగడం, నా వల్ల కాదేమో అనేటువంటి భయం, చేయలేనేమో అనేటువంటి నిస్పృహ ఆవరించేటువంటి అవకాశం ఉంది. నిస్సత్వ కలుగుతుంది, నిద్రలేమి, మరి అకాల భోజనం కలిగేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా ఎంత కష్టపడినా కూడా మరి పనికి తగ్గట్టు ప్రతిఫలాన్ని పొందలేనటువంటి నిస్పృహ కలుగుతుంది. అన్ని విధాలా కూడా మరి వ్యతిరేక భావనలతోటి నిరాశ నిస్పృహకి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది, జీవితంలో మరి భవిష్యత్తు పట్ల ఎలా ఉంటుందో అనేటువంటి ఆతృత పెరుగుతుంది. జ్యోతిషం వంటి వ్యవహారాలని జ్యోతిషులను సంప్రదించడం, జాతక భాగాలను చూసుకోవడం వంటి పనులు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు, స్త్రీ పురుషులందరికీ కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి.
మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనులను కూడా ముందంజలో ఉంటారు. ప్రతి పనులను కూడా మరి ద్విగుణీకృత లాభాలను పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్ని విషయాలను కూడా మీకు సరైన అనుకూలమైనటువంటి దిశగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకునేటువంటి శక్తి మీకు కలుగుతుంది. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు, విజయాన్ని చేకూర్చుకుంటారు, ఇతరుల సహకారం పొందుతారు, నూతన వ్యక్తుల సహకారంతో మీ కార్యక్రమాలు అనేది కూడా విజయం చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి నిబద్ధత, నిజాయితీ పెరగటం వల్ల ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి మరి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, విద్య ఉద్యోగ రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారికి కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా శుభఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు అనుకూలమైనటువంటి శుభఫలితాలతోటి విజయం దిశగా ప్రయాణించే విధంగా గోచరిస్తుంది. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. విద్య, వృత్తి, ఉద్యోగ కార్యక్రమాల పట్ల ఈరోజు ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను నిబద్ధత, నిజాయితీ మరి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీ యొక్క పై అధికారుల మెప్పును పొందేటువంటి అవకాశం కనబడుతోంది. ఎక్కువ లాభాలని ఆర్జించేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. అన్ని విధాలు కూడా మీ యొక్క కార్యక్రమాల రూపకల్పన చాలా చక్కగా అనుకూలంగా వ్యవహరించబడుతుంది. ఆర్థిక నిర్వహణ బాగుంటుంది. ఆరోగ్య నిర్వహణ కూడా బాగుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తన మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీరు అన్ని పనులను కూడా ముందంజలో ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. బంధుమిత్రుల యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది. శత్రువులంతా కూడా అణిగిమణిగి ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మీకు అన్ని విషయాలు కూడా అందరూ కూడా సహకరించడం వల్ల మీరు నూతన కార్యక్రమాలను చేపట్టడానికి మార్గం సుగమమవుతుంది. విద్యా ఉద్యోగ రంగాల్లో పనిచేసేటువంటి అన్ని రకాల వ్యక్తులకి కూడా సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకి, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. అన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. నూతన దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. నూతన ప్రాంత ప్రయాణాలకి కావలసినటువంటి పథక రచన చేసుకునేటువంటి అవకాశం ఉంది. పెద్దల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు వృద్ధ శరణాలయాలను సందర్శించేటువంటి అవకాశం ఉంది. అన్నదానం చేసేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యం పెంపొందించుకునేటువంటి శక్తిని పెంపొందించుకుంటారు. అన్ని విషయాల్లోనూ కూడా మీ యొక్క స్వయం ప్రతిపత్తిని సాధించుకుంటారు. అన్ని విషయాల్లోనూ కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు. అభివృద్ధి దిశగా మీరు చేసేటువంటి ప్రతి అడుగు కూడా ఎంతో విలువైందిగా ఈరోజు మీకు గోచరించేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన బంధు మిత్రులు సహకారంతో మీరు కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయం సాధించుకుంటారు. అన్ని విషయాల్లోనూ కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించే దిశగా మీ ప్రయాణం సుగమమవుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు మంచి సుఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది.